హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేర్చుకోబోతున్నామండి. ఎక్స్క్లూజివ్గా జూన్ నెలలో మనకి తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏంటివో చూసేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే అండి, టీ హబ్ 2.0ని మన తెలంగాణలో మనం లాంచ్ చేసుకున్నామన్నమాట. టీ హబ్ 2.0 యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్, అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ టీ హబ్ 2.0ని మన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు లాంచ్ చేశారండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ అంటే ఈ టీ హబ్ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లోని రాయదుర్గ్లో నిర్మించడం జరిగింది. రాయదుర్గ్ ఓకే. దాదాపు 2000 నుంచి 4000కు పైగా స్టార్టప్స్కి ఇక్కడ స్పేస్ అవైలబుల్గా ఉందండి. ఓకే, ఇక్కడ స్పేస్ అవైలబుల్గా ఉంది. దాదాపుగా 580,000కు పైచిల్పు స్క్వేర్ ఫీట్స్ ఏరియాలో కట్టడం జరిగిందండి. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్తో దీన్ని నిర్మించడం జరిగింది. ఎంత అండి? 400 కోట్ల రూపాయలు. ఓకే, 400 కోట్ల రూపాయలతో ఈ యొక్క టీ హబ్ అనే ఒక బిల్డింగ్ని కట్టడం జరిగిందండి. ఇక్కడ కేవలం స్టార్టప్స్ ఎస్టాబ్లిషే కాదండి, వాటిని మిగతా ఇండస్ట్రీస్తో కొలాబరేషన్, వాటిని మార్కెటైజేషన్ ఏ విధంగా చేయాలో అన్న అంశాలు కూడా ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టీ హబ్ అనే ఇనిషియేటివ్ మన తెలంగాణ ప్రభుత్వం వారు 2015లో, ముఖ్యంగా ఎప్పుడండి, 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో, పీపీపీ పద్ధతిలో 3 ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అయి మన తెలంగాణ ప్రభుత్వం వారు స్టార్ట్ చేశారు. ఆ 3 ఇన్స్టిట్యూషన్స్ ఏంటివంటే అండి, IIIT హైదరాబాద్ ఏంటండి, ఒకటి వచ్చేసి IIIT హైదరాబాద్, ఇంకోటి వచ్చేసి నాల్సార్ ఏంటండి, నాల్సార్, ఇంకోటి వచ్చేసి ISB హైదరాబాద్, ఓకే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్, నెక్స్ట్ లా యూనివర్సిటీ, అలానే IIIT హైదరాబాద్. ఈ మూడింటితో తెలంగాణ గవర్నమెంట్ ఒక MOU లేదా PPP పద్ధతి ద్వారా 2015లో టీ హబ్ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేసిందండి. తెలంగాణ హబ్ ఫర్ స్టార్టప్స్, దాన్నే ఎక్స్పాన్షన్ దిశగా తీసుకెళ్తూ మనం టీ హబ్ 2.0 వర్షన్కి రావడం జరిగిందనమాట. సో టీ హబ్ 2.0 ఏంటండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ ఏది అంటే మన టీ హబ్ 2.0. దీని గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఎగ్జామ్లో. ఈ MOU ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే పీపీపీ పార్ట్నర్షిప్, ఏ 3 ఇన్స్టిట్యూషన్స్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేటివ్ హబ్ ఎక్కడుంది, రాయదుర్గ్లో ఉంది, ఎన్ని స్టార్టప్ కెపాసిటీ ఉంది, లేదా దాని యొక్క ఎగ్జాక్ట్ ఏరియాని కూడా అడిగే అవకాశం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఎగ్జాక్ట్ ఫిగర్స్ని నేను ఇక్కడ స్లైడ్స్లో ఇచ్చానండి. చూడండి, దీంట్లో దాదాపు 2000కు పైచిల్పు స్టార్టప్స్ని పెట్టుకోవచ్చు. ఈ బిల్డింగ్ యొక్క టోటల్ ఏరియా వచ్చేసి 582,689. దీన్ని ఎగ్జాక్ట్గా రాసుకోవాలండి. ఒక కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఫిగర్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 582,689 స్క్వేర్ ఫీట్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. యూనిట్స్ని స్క్వేర్ ఫీట్స్, స్క్వేర్ యార్డ్స్ అలా కూడా ఇవ్వచ్చు వారు. ఇది అన్నిటికీ నెంబర్ సేమ్ ఇచ్చి స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ ఫీట్స్ అలా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది స్క్వేర్ ఫీట్స్ అడుగుల్లో కొల్చడం జరిగిందనమాట. ఇది ఒక 10-స్టోరీ బిల్డింగ్ అండి. దీన్ని ఏ కంపెనీ నిర్మించింది, ఈ డిజైన్ అనేది ఏ కంపెనీ చేసింది అంటే కొరియాకి చెందినటువంటి కొరియన్ కంపెనీ స్పేస్, ఓకే, స్పేస్ క్రాఫ్ట్ ఇన్స్పైర్డ్ ఫెసిలిటీ ఇస్ ఎ 10-స్టోర్డ్ బిల్డింగ్. ఒక స్పేస్ క్రాఫ్ట్ని పోల్చినట్టుగా డిజైన్ చేసింది ఒక కొరియన్ బేస్డ్ కంపెనీ అనమాట. ఓకే, సో అదే పాటు నేను ఇక్కడ మీరు పీపీపీ పద్ధతిలో ఏ 3 ఇన్స్టిట్యూషన్స్ అని ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్, నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ రీసెర్చ్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ రీసెర్చ్ యూనివర్సిటీ నల్సార్, ఇది కూడా హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ అయి ఉందన్నమాట. సో టీ హబ్ గురించి ఇంత తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమండి. టీ హబ్తో పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇతర ఇనిషియేటివ్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. నేను బ్రీఫ్గా కొన్ని ఇనిషియేటివ్స్ చెప్తానండి. తెలంగాణ టాస్క్, ఓకే, టాస్క్ ఇదేంటండి, స్కిల్ డెవలప్మెంట్ కొరకు, ఏంటండి స్కిల్ డెవలప్మెంట్ కొరకు, స్కిల్ అండ్ నాలెడ్జ్, స్కిల్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్,
నాలెడ్జ్. ఓకే, అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం వారు టీ వర్క్స్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఈ టీ వర్క్స్ అనే ఇనిషియేటివ్ ఏంటంటే అండి, మీ దగ్గర ఉన్న ఐడియాని ఫిజికల్ రూపానికి తెచ్చేందుకు గాను, అంటే సింపుల్గా మీ దగ్గర ఒక డిజిటల్ బ్లూ ప్రింట్ ఉంది, ఇలా మదర్ బోర్డ్ ఇలా ఇలా డిజైన్ అయితే బాగుంటుంది, కానీ మీకు తెలియదు ఈ మదర్ బోర్డ్ని ఎక్కడికి తీసుకెళ్ళి నేను తయారు చేపియాలి అని మీకు తెలియదు కదా. ఆ తయారీ చేయించేందుకే అవసరమైనటువంటి పూర్తి పరికరాలు ఇక్కడ టీ వర్క్స్లో ఉంటాయి. మీరు వెళ్ళి అక్కడ మీ ఐడియాని ఫిజికల్ రూపంలోకి తీసుకురావచ్చు అన్నమాట. సో టీ వర్క్సే కాకుండా తెలంగాణలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ ఆర్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అనేసి టిఐఎస్సి ఉంటుంది. అంటే ప్రజల్లో మామూలుగా మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల్లో పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నోవేషన్ని అందరికీ గుర్తింపు తెచ్చే విధంగా చూసుకునేటటువంటి ఇనిషియేటివే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ ఆర్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అని చెప్పొచ్చు. ఇదే కాకుండా తెలంగాణలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఏంటండి, ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేసేందుకు గాను వీహబ్ అనే ఒక సంస్థ, వీహబ్ అనే ఒక సంస్థ కూడా మన తెలంగాణలో ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ హబ్. సో ఇలా స్టార్టప్స్ని కానివ్వండి, ఇన్నోవేషన్ని కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, డెవలప్ చేసేందుకు ఈ యొక్క అన్ని ఇన్స్టిట్యూషన్ టీ హబ్తో మొదలుకొని ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణని ఒక స్కిల్ బేస్డ్ సొసైటీగా, స్కిల్ బేస్డ్ సొసైటీగా, రేపటి ఫ్యూచర్ బేస్డ్ సొసైటీని తీర్చిదిద్దేందుకు ఎంతగానో సహాయపడుతున్నాయన్న అంశాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, సో నౌ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ అండి, భారతదేశంలోనే మొట్టమొదటి డిస్ప్లే ఫ్యాబ్రికేషన్. డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటండి, డిస్ప్లేలు స్క్రీన్స్ ఉంటాయి కదా మనకి, ఫోన్ స్క్రీన్స్ కానివ్వండి, టీవీ స్క్రీన్స్ కానివ్వండి, ఈ స్క్రీన్ల తయారీ సంస్థ అనేది మన తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవ్వబోతుందండి. ఇండియా ఫస్ట్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్ టు బి కమ్ అప్ ఇన్ హైదరాబాద్. బెంగళూరుకి చెందినటువంటి ఇలెస్ట్ అనే ఒక కంపెనీ వారు దాదాపు 24,000 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొట్టమొదటి డిస్ప్లే ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే తయారీ సంస్థను మన హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారండి. దీనిని, ఈ సంస్థని ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వారి ప్రోత్సాహంతో తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారండి. దానికి సంబంధించిన అగ్రిమెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఏంటండి, ఏ కంపెనీ వారు భారతదేశంలోనే మొట్టమొదటి డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే అది ఇలెస్ట్ అనే ఒక కంపెనీ వారు. ఓకే, తెలంగాణ ప్రభుత్వంతో దానికి సంబంధించినటువంటి ఎంఓయూని కూడా వారు చేసుకున్నారండి, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే స్థితి ఇక్కడ హైదరాబాద్లో ఏర్పడుతుందండి ఈ కంపెనీ ద్వారా. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వచ్చాయండి ఈ నెలలో, గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలోనే మొట్టమొదటి డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏ రాష్ట్రంలో ఉందని అడిగినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఈ కామర్స్ దిగ్గజం, మన ఇండియాకి చెందినటువంటి ఈ కామర్స్ దిగ్గజం అయినటువంటి ఫ్లిప్కార్ట్ వారు తెలంగాణ యొక్క సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, సర్ప్ అంటాం, ఏంటండి అది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, పంచాయతీరాజ్ మినిస్ట్రీ గారి కింద ఉంటుందండి ఈ సంస్థ. ఈ యొక్క సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీతోని మన ఫ్లిప్కార్ట్ సంస్థ వారు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారండి. ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మన రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పూర్ ఫార్మర్స్ ఎవరు ఉంటారో వారి చేత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేయించి, ఎఫ్పిఓస్ ఫామ్ చేయించి, వారు పండించేటటువంటి పంటల్ని మన భారతదేశంలో ఉన్న అందరికీ అందింపజేసేందుకు గాను ఫ్లిప్కార్ట్ మనకి సహాయపడుతుంది. ఎందుకంటే అండి, ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కొన్ని కోట్ల మంది అక్కడ కొనుగోళ్లు చేస్తూ ఉంటారు రోజువారీగా. సో అలా తెలంగాణకి చెందినటువంటి, రైతులకు చెందినటువంటి ముడి సరుకులు, మిలెట్స్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, సిరియల్స్ కానివ్వండి, ఇవన్నిటినీ వాళ్ళు ప్రమోట్ చేస్తూ మన రైతులకి ఇన్కమ్ వచ్చే విధంగా హెల్ప్ చేసేందుకు గాను ఎంఓయూ జరిగిందండి. సింపుల్గా ఒక క్వశ్చన్ అడగచ్చు, ఇటీవల కాలంలో తెలంగాణ
ఏ సంస్థతో ఎంఓయు చేసుకుంది? తెలంగాణకు చెందినటువంటి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ. పోవర్టీని తగ్గించేందుకు, రైతులను అప్లిఫ్ట్ చేసేందుకు ఏ కంపెనీతో ఎంఓయు కుదుర్చుకుంది అంటే అది ఫ్లిప్కార్ట్ సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది అన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దాని గురించే ఇక్కడ రాశానండి. చూడండి, త్రూ దిస్ పార్ట్నర్షిప్, ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఫ్లిప్కార్ట్ ఎయిమ్స్ టు ఎంపవర్ లోకల్ ఫార్మర్ కమ్యూనిటీస్, లోకల్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈవెన్ మహిళలు ఎవరైతే ఉంటారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేసి చిన్న అప్పడాల కేంద్రం పెట్టినా, వారి చిన్న తయారీ కేంద్రం పెట్టినా, ఆ యొక్క వస్తువులని సైతం ఫ్లిప్కార్ట్లో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు. ఎందుకండి, ఫ్లిప్కార్ట్ అనేది అతిపెద్ద పాన్ ఇండియా మార్కెట్, దాదాపు 44 మిలియన్ కస్టమర్స్ ఉంటారండి ఈ ఫ్లిప్కార్ట్లో. ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కొలాబరేషన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు డైరెక్ట్గా కొనుగోలు చేస్తారండి. ఓకే, థర్డ్ పార్టీ ఏం లేదు, డైరెక్ట్లీ సోర్స్ ప్రీమియం క్వాలిటీ పల్సెస్, మిలెట్స్, స్టేపుల్స్ అండ్ స్పైసెస్ ఫ్రమ్ ద లోకల్ ఫార్మర్స్. ఓకే, ఈ లోకల్ ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేస్తారండి. కానీ దీని అందరినీ కూడా, అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఒక చోట నిల్వ చేసేందుకు గాను ఎవరు హెల్ప్ చేస్తారండి? ఇక్కడ చూడండి. ఓకే, Flipkart will further engage with these communities through virtual and on-ground training. Virtual model, వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ కూడా ఇస్తారండి ఫ్లిప్కార్ట్ వారు. ఎలా ఉపయోగించాలి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని, ఎలా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలన్న అంశాలపైన కూడా ఇది చెప్తుంది అనమాట. అలానే క్వాలిటీ, ప్రైజింగ్ అండ్ లైసెన్సింగ్ ఎకో సిస్టమ్ని కూడా చెప్తుంది. అయితే ఈ యొక్క కలెక్ట్ చేయడం, రైతుల్ని గ్యాదర్ చేయడం, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేయడం, ఇలా క్వాలిటీ గురించి అన్ని ఇనిషియేటివ్స్ ఎవరు తీసుకుంటారంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ వారు సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళే కదండి కలెక్ట్ చేయాల్సింది మిలెట్స్ కానీ అవన్నీ. సో అలా కలెక్ట్ చేసేందుకు గాను మార్కెట్ యార్డుల లేదంటే ఇతర పరికరాలు లేదా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సెర్ప్ వారు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి. తెలంగాణలో దాదాపు 400,000 పైగా ఎస్హెచ్జీలు ఉన్నాయండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, లేదంటే గ్వాగ్రా గ్రూప్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ గ్వాగ్రా గ్రూప్స్లో దాదాపు 46 లక్షలకు చిల్లర మహిళలు దీంట్లో ఉన్నారు కాబట్టి ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ అండి తెలంగాణలో పావర్టీని ఎలిమినేట్ చేసేందుకు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల కాలంలో తెలంగాణకు చెందినటువంటి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఏ సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది? ఫ్లిప్కార్ట్ అనే సంస్థ. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. మన తెలంగాణ ప్రభుత్వం ఓఎంబీస్, ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, అంటే బాండ్ల పద్ధతి ద్వారా దాదాపు 4,000 కోట్లని మనము తీసుకోవాలని చెప్పేసి అనుకున్నామండి. దానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మనకి క్లియరెన్స్ వచ్చిందనమాట. ఏంటండి క్లియరెన్స్ వచ్చింది? సో ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి, కొద్దిగా ఎకనామిక్స్ తెలియాలి మనకి. ఓకే, సో దీన్ని నేను ఎకనామీలోనే ఇన్సర్ట్ చేయొచ్చు కానీ తెలంగాణ అంశం కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. మామూలుగా ప్రభుత్వం వారు జీ సెక్యూరిటీస్ అనేటివి బాండ్స్ అనమాట, జీసెక్ బాండ్స్. ప్రభుత్వం వారు బాండ్లని ప్రజలకి అమ్మేసి ఆ డబ్బుని ప్రజల మంచి కొరకు లేదా ఒక స్కీమ్ కొరకు ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఓకే, సో మామూలుగా గవర్నమెంట్ బాండ్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి సింపుల్గా జీసెక్స్ అనొచ్చు లేదా గవర్నమెంట్ సెక్యూరిటీలు అనొచ్చు, ఇంకోటి వచ్చేసి ట్రెజరీ బాండ్స్ అంటాం. ఏంటండి ట్రెజరీ బాండ్స్? మామూలుగా ట్రెజరీ బాండ్స్ ఏవైతే ఉంటాయో అండి కేవలం 1 సంవత్సరం పాటు మాత్రమే ఉంటాయన్నమాట, 1 ఇయర్ లైఫే ఉంటుంది. మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ అనేటివి ఈ ట్రెజరీ బాండ్స్ని ఇవ్వలేవు, వారికి హక్కు లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే వీటిని ఇవ్వచ్చు అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. రాష్ట్ర ప్రభుత్వాలు ట్రెజరీ బాండ్స్ని ఇష్యూ చేయలేవు. సో రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మిగిలింది ఏంటండి, ఈ జీసెక్స్, గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్. అంటే కొంత కాల పరిమితి, అంటే 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 8 సంవత్సరాలు కావచ్చు, లేదా 20-25 సంవత్సరాలు కూడా కావచ్చు అండి ఈ బాండ్ యొక్క కాల పరిమితి. ఓకే, బాండ్లు ఏ విధంగా ఇస్తారంటే అండి, మామూలుగా 2 రకాలుగా ఇస్తారండి. ఒకటి వడ్డీ ఇస్తారనమాట. ఇప్పుడు మామూలుగా 10,000 రూపాయల బాండ్ తీసుకుందాం అనుకున్నారు, దీనికి ప్రభుత్వం వారు ఏం చెప్తారంటే ప్రతి సంవత్సరం మీకు 2.5% వడ్డీ ఇస్తాను అంటారు. అంటే ప్రతి సంవత్సరం మీకు 2,000 రూపాయలు, ఓకే, 250 రూపాయలు యాడ్ అవుతూ ఉంటాయండి వడ్డీ రూపాన దీంట్లో. ఇజంట్ ఇట్? సో అలా వడ్డీ రూపాన యాడ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ బాండ్. ఇంకోటి వచ్చేసి డిస్కౌంట్ బాండ్ ఉంటుంది. ఏంటండి డిస్కౌంట్ బాండ్?
డిస్కౌంట్ బాండ్ అంటే ఈ బాండ్ పైన 10,000 రూపాయలు రాసి ఉంటుందండి బాండ్ పైన 10,000 రూపాయలు రాసి ఉంటుంది కానీ అమ్మడం మాత్రం మీకు 9,000 రూపాయలు అంటే ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతారు ఈ బాండ్ యొక్క కాల పరిమితి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ బాండ్ మీరు తీసుకెళ్లి గవర్నమెంట్ వారికి అప్పజెప్తే మీకు అప్పుడు 10,000 రూపాయలు ఇస్తారన్నమాట అంటే 1,000 రూపాయలు 10 సంవత్సరాల తర్వాత మీ చేతికి వస్తాయి సో ఇలా బాండ్స్ ఇస్తూ ఉంటారన్నమాట సో అదే రూపాన జీ సెక్యూరిటీస్ రూపాన తెలంగాణ ప్రభుత్వం వీటిని ప్రజల్లోకి తీసుకొచ్చి వారికి అమ్మేసిన తర్వాత ఆ డబ్బుని ప్రజల కొరకు స్కీమ్స్ కొరకు ఉపయోగించేందుకు గాను నిర్ణయం తీసుకుందండి ఓకే సో ఎందుకంటే మనకి రైతు బంధు అనే ఒక గొప్ప స్కీమ్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం వారు తీసుకొచ్చారు సో దానికి అవసరమైనటువంటి దాదాపు 5,000 కోట్ల పేమెంట్ అనేది పెండింగ్ ఉన్నందున ఈ ఇనిషియేటివ్స్ అనేటివి చాలా చాలా అవసరం సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భుయాన్ గారు నియమితులయ్యారు ఎవరయ్యారండి చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భుయాన్ దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పాలిటీకి సంబంధించిన అంశాలు కొన్ని డిస్కస్ చేసుకోవచ్చు మనం కానీ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుందాం పాలిటీకి సంబంధించి చూస్తే జడ్జిల నియామకం ఎవరు చేస్తారు జడ్జిలకి ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు హైకోర్టు జడ్జిలకైతే మన గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం ఇస్తారండి అందుకే గవర్నర్ భవన్లో ఇదంతా రాజ్భవన్లో కూడా ఈ ఈవెంట్ చోటు చేసుకుంది సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులు అయ్యారు అంటే ఉజ్జల్ భుయాన్ గారి పేరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి మినిస్ట్రీ ఎంఎస్ఎంఈ వారు ఓకే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారు ఒక రిపోర్ట్ విడుదల చేశారండి తెలంగాణకి సంబంధించి ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అండి తెలంగాణ 2014లో వచ్చినప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ దాదాపు 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవలనే విడుదల చేసినటువంటి ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ రిపోర్ట్ చెప్తుంది ఏం చెప్తుందండి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎంఎస్ఎంఈ రిపోర్ట్ కౌన్సిల్ వారు ఏం చెప్పారు దాదాపు 4 ట్రిలియన్ రూపీస్ 4.1 ట్రిలియన్ రూపీస్ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిని మన తెలంగాణ అనేది అట్రాక్ట్ చేసిందండి ఈ యొక్క తెలంగాణకి ఈ యొక్క అట్రాక్షన్ అంటే 4 లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి గల కారణమైనటువంటి ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్ ఏది అంటే టిఎస్ఐపాస్ అంటే ఏంటండి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ తెలంగాణ ఇక్కడ రాశాను చూడండి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ఏంటంటే అండి తెలంగాణలో ఏదైనా ఇండస్ట్రీ పెట్టుబడులు పెట్టాలన్నా ఎస్టాబ్లిష్ చేద్దామనుకున్నా కేవలం 1 నుంచి 30 రోజుల వ్యవధిలోపే 1 to 30 డేస్ లోపే ఆ యొక్క బిల్డింగ్కి సంబంధించినటువంటి పూర్తి సర్టిఫికేషన్స్ కానివ్వండి పర్మిషన్స్ కానివ్వండి అన్నీ క్లియరెన్స్ చేసేందుకు గాను స్థాపించబడినటువంటి ఒక సంస్థనే 2014లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు ఫామ్ చేసినటువంటి సంస్థనే ఈ టిఎస్ఐపాస్ అనే సంస్థ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అనే ఈ సంస్థ ద్వారా మనం స్పీడప్ చేశామండి ఇండస్ట్రీస్కి పర్మిషన్స్ కానివ్వండి ఎస్టాబ్లిష్ త్వర త్వరగా అవుతున్నందున ఇన్ని వేల కోట్లు మనం తెచ్చుకోగలిగామన్నమాట ఈ యొక్క ఇనిషియేటివ్స్ వల్ల దాదాపు 5 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కిందండి అలానే ఇంకో 5 లక్షల మందికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి దక్కాయండి తెలంగాణలో దాదాపు గడిచిన 8 సంవత్సరాల్లో 10 లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు అయితే కల్పించడం జరిగిందండి ఓకే సో నెక్స్ట్ అండి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ శాఖ వారు 2021-22 ఆర్థిక వార్షిక నివేదికను విడుదల చేశారండి దేన్ని విడుదల చేశారండి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2021-22 వార్షిక నివేదిక ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు గమనించాలండి ఈ యొక్క వార్షిక నివేదికలో ఈ యొక్క పరిశ్రమ శాఖ వార్షిక నివేదికలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అంటే అండి ఫస్ట్ ఈ నివేదికలో ముఖ్య అంశం ఏంటంటే అండి తెలంగాణ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏంటండి జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 2021-22 సంవత్సరాలుగా ఎంత నిలిచింది అంటే దాదాపు 19% వృద్ధి రేటుతో దేశంలో ఎక్కడ లేనంత అత్యధిక వృద్ధి రేటుతో మనం 11.54 లక్షల కోట్ల రూపాయలు 11.54
5-4 లక్షల కోట్లు మనకు మన జీడీపీ లో ఉన్నాయన్నమాట అండి 2014-15 నుంచి 2021-22 వరకు మన జీఎస్డీపీ అనేది దాదాపు 128.3% వృద్ధి చెందిందండి ఏంటండి సంవత్సరానికి మన తెలంగాణ ఆదాయం ఎంత అంటే 11 లక్షల కోట్లండి 11 లక్ క్రోర్స్ 11 లక్ క్రోర్స్ మన పూర్తి భారతదేశపు జీడీపీ ఓకే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తో పోలిస్తే మన తెలంగాణ యొక్క వాటా 5%. కేవలం మన ఒక్క రాష్ట్రం నుంచే భారతదేశం యొక్క జీడీపీకి ఎంత శాతం ఇస్తున్నామండి 5% ఇస్తున్నాం అన్నమాట 5% వాటా ఉంది మనకి 2021-22 సంవత్సరంలో రాష్ట్రంలో 13 కొత్త పరిశ్రమ పార్కులు కూడా అభివృద్ధి చేశాం ఇండస్ట్రియల్ పార్క్స్ ని మనం అభివృద్ధి చేశాం అన్నమాట అదే కాకుండా ఇక్కడ ఈ రిపోర్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్పిందండి టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు అది ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం అట్రాక్ట్ చేశామండి కానీ ఎంఎస్ఎంఈ రిపోర్ట్ ఏమో 4 లక్షలు అని చెప్తుంది మన తెలంగాణ వారు 2,32,000 కోట్లని పెట్టుబడుల రూపంలో తీసుకొచ్చారు ఆ తర్వాత దీని ద్వారా 19,454 భారీ పరిశ్రమలు మన తెలంగాణకు వచ్చాయండి తద్వారా 16 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది ఓకే ఈ గడిచిన ఒక్క సంవత్సరంలోనే తెలంగాణకి దాదాపు 17,867 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయండి తద్వారా దాదాపు 96,000 మందికి ఉపాధి అవకాశం అలానే దీని ద్వారా 4,000 పరిశ్రమలు అనేటివి తెలంగాణలో ఏర్పడడం జరిగాయండి ఓకే సో దేశంలో తెలంగాణ అత్యున్నత వాణిజ్య వాతావరణ నగరంగా 100 మార్కులు సాధించిందండి ఎగుమతుల్లో దేశంలో 5వ ర్యాంక్ గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ లో మనము గుడ్ గవర్నెన్స్ వాణిజ్య పరిశ్రమల ర్యాంకులో మొదటి స్థానం సాధించడం ఇక్కడ మీరు గమనించాలన్నమాట సో ఏంటి గుర్తుపెట్టుకోవాలండి దేశంలో అత్యున్నత వాణిజ్య వాతావరణ నగరంగా 100 మార్కులు తెలంగాణ సాధించిందన్న అంశాన్ని అలానే ఎగుమతుల్లో దేశంలో 5వ ర్యాంకు ఎంత అండి ఎక్స్పోర్ట్స్లో మన ర్యాంక్ ఎంత దేశంలో అంటే 5th ర్యాంక్ అన్న అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ మరియు వాణిజ్య పరిశ్రమ ర్యాంకుల్లో మొదటి స్థానం గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో మొదటి స్థానం దేంట్లో అండి సృజనాత్మకత ఆవిష్కరణ మేధోసంపత్తి హక్కుల్లో అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది సో ఇవన్నీ పాయింట్స్ని దయచేసి మీరు మీ నోట్స్లో నోట్ చేసుకోవాలండి తెలంగాణ ఎకనామిక్ సంబంధించి కరెంట్ అఫేర్స్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఎందుకంటే మనకి తెలంగాణ ఎకనామీలో ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ అని ఉంది కాబట్టి దానికి సంబంధించి మీరు టిఎస్ ఐపాస్ గురించి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ అలానే తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి టిఎస్ఆర్టీసీ వాళ్ళు ఇలా స్మార్ట్ పద్ధతిలో టికెట్స్ ఇష్యూ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారండి దానికి గాను ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ అనే ఈ మెషిన్స్ని తీసుకొచ్చేందుకు గాను నిర్ణయించుకున్నారండి ముఖ్యంగా ఈ మెషిన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మామూలుగా మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఒక బస్సు అనేది 12 ఇంటికి బయలుదేరుతుంది అనుకుందాం అంటే ఈ బస్సుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా 11 ఇంటి లోపే చేసుకోవాలండి 11 ఇంటి తర్వాత చేసుకోలేం కానీ ఈ యొక్క ఐటీమ్స్ అనే వస్తువు తెచ్చిన తర్వాత మనము 15 నిమిషాల ముందు కూడా అంటే 12 ఇంటికి బస్సు బయలుదేరుతుందంటే 11:45 కూడా మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోగలమండి ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి టిఎస్ఆర్టీసీని డిజిటలైజ్ చేయడమే ఏంటండి డిజిటలైజ్ చేయడం మామూలుగా ఇవి షార్ట్ రూట్స్లో మన హైదరాబాద్లో పెట్టడానికి కాదండి లాంగ్ రూట్ డిస్టెన్స్లో దూర ప్రయాణాలకి ఇది వాడాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు దీంట్లో మీరు కార్డ్ పేమెంట్ చేయొచ్చు ఇలా కార్డ్ స్వైప్ చేసి లేదా యూపీఐ పేమెంట్స్ కూడా స్కానర్ కూడా ఉంటుందండి ఇక్కడ ఈ డిస్ప్లేలో స్కానర్ కూడా వస్తుంది అలా స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే అండి ఐటీమ్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఐటీమ్స్
ఓకే ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ టికెట్ టికెట్ ఇష్యూ మెషిన్ ఇది ఏ సంస్థ వాళ్ళు తీసుకుంటున్నారండి దాదాపు 900కు పై చెల్పు ఐటిమ్స్ మెషిన్లు కొనుగోలు చేయాలని చెప్పేసి టీఎస్ఆర్టీసీ సంస్థ వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆండ్రాయిడ్ బేస్డ్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ ఓకే ప్యాసింజర్ ఫ్రెండ్లీ చేసేందుకు పేమెంట్స్ని డిజిటలైజ్ చేసేందుకు ఈవెన్ 15 నిమిషాల ముందు కూడా మనం టికెట్స్ బుక్ చేసేందుకు ఈ యొక్క మెషిన్ని మనం తీసుకుంటున్నాం ఇదే కాకుండా టీఎస్ఆర్టీసీ సంస్థ అండి ఇలా ఐటిమ్స్ పద్ధతినే కాకుండా స్మార్ట్ కార్డులని టీఎస్ఆర్టీసీలో స్టూడెంట్స్కి కానీ అందరికీ స్మార్ట్ కార్డుని ఒకే కార్డుతో అన్ని టీఎస్ఆర్టీసీకి చెందినటువంటి అన్ని ప్రయాణ మార్గాల ద్వారా ఏసీ కానివ్వండి మెట్రో కానివ్వండి లేదంటే లగ్జరీ సూపర్ లగ్జరీ ఇలా గరుడా బస్సులో సైతం ఒకే ఒక కార్డుతో అన్ని బస్సుల్లో ప్రయాణించేందుకు గాను మీకు స్మార్ట్ కార్డును కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉందండి ఓకే చూడండి ఇక్కడ యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు లాంగ్ రూట్స్లో దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే ఓకే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని కూడా ఈ యొక్క ఐటీమ్స్ అనే ఇనిషియేటివ్ ద్వారా మీకు వెంట వెంటనే అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట సో హోప్ఫుల్లీ యూ హ్యావ్ నోటెడ్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే సో నెక్స్ట్ అండి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది అండి అదేంటి అంటే డాక్టర్స్ ఎవరైతే గవర్నమెంట్లో డాక్టర్స్గా పనిచేస్తున్నారో వారికి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే హక్కు లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక జీవో విడుదల చేసింది ఏంటి అండి బ్యాన్ ఆన్ ప్రైవేట్ ప్రాక్టీస్ బై న్యూ డాక్టర్స్ ప్రైవేట్ కొత్తగా రిక్రూట్ అయ్యేటటువంటి డాక్టర్స్కి అర్హత లేదు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఆల్రెడీ గవర్నమెంట్లో పనిచేస్తున్న వారికి ఇది వర్తించదు ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి గవర్నమెంట్ డాక్టర్ అయ్యి వారు ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంటే వారికి అది వర్తించదండి కేవలం కొత్తగా ఇప్పుడు రిక్రూట్ అయ్యేటటువంటి డాక్టర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ద గవర్నమెంట్ నోటిఫైడ్ బ్యాన్ ఆన్ ప్రైవేట్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ డాక్టర్స్ ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్లకి అది అప్లికేబుల్ కాదు కానీ కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి డాక్టర్స్కి అది అప్లికేబుల్ అవుతుంది అంటే వారు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోకూడదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది ఒక రకంగా చూస్తున్నట్టయితే ఇది చాలా అడ్వాంటేజ్ అండి డాక్టర్స్ అందరు కూడా ఫోకస్గా ప్రజలకే సేవ చేయాలన్న ఆలోచనతో ఉంటారు కానీ చాలామంది డాక్టర్స్ దీన్ని అపోజ్ చేశారండి ఎందుకంటే గవర్నమెంట్ వారు ఇచ్చే జీతాలు చాలీ చాలకుండా ఉంటాయి సరిపోవు సో అలా మేము చాలా ఇబ్బందులు ఫేస్ అవుతామని చెప్పేసి చాలామంది అపోజ్ కూడా చేయడం జరిగింది సో ఇంపార్టెంట్ అండి ఈ యొక్క బ్యాన్ అనేది ప్రస్తుతం ఉన్న డాక్టర్స్కి వర్తించదు అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు ఎలా అండి ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం డాక్టర్స్ని గవర్నమెంట్ డాక్టర్స్ని ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అని ఇస్తారు కింది ఇచ్చినటువంటి ఏ అంశాలు సరైనవి అని అడుగుతారు అలా ఉన్నప్పుడు ఇది ప్రతి డాక్టర్కి వర్తిస్తుంది గవర్నమెంట్లో పనిచేసే ప్రతి డాక్టర్కి వర్తిస్తుంది టీచర్లకి వర్తిస్తుంది అన్నప్పుడు పాత గవర్నమెంట్లో అంటే ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న వారికి వర్తించదు కేవలం కొత్త వారికే వర్తిస్తుంది అని ఇంకో ఆప్షన్ ఇస్తాడు సో అలాంటప్పుడు దయచేసి ఈ పాయింట్ని గుర్తు చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఫాక్స్కాన్ అనే సంస్థ ఏంటండి ఫాక్స్కాన్ అనే సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు గాను ముందుకు రావడాన్ని ఇక్కడ మీరు గమనించాలండి ఫాక్స్కాన్ అనే సంస్థ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అండి ఐఫోన్లు ఓకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ ఐఫోన్ అండి ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి ఫోన్ ఇలాంటి ఐఫోన్లని తయారీ చేసేటటువంటి సంస్థనే ఈ ఫాక్స్కాన్ అనే సంస్థ ఈ ఫాక్స్కాన్ అనే సంస్థ తైవాన్ దేశానికి చెందిందండి ఎక్కడ అండి తైవాన్ దేశానికి చెందింది చైనాలో కూడా భారీ భారీ ప్లాంట్స్ ఉంటాయండి అయితే ఈ యొక్క ఫాక్స్కాన్ అనే సంస్థ ఆల్రెడీ భారతదేశంలో తమిళనాడులో మరియు ఆంధ్రప్రదేశ్లో తన ప్లాంట్స్ పెట్టుకుందనమాట ఎక్కడెక్కడండి తమిళనాడులో మరియు ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయన్నమాట కానీ ఇప్పుడు ఈ సంస్థ ఐఫోన్ల తయారీ సంస్థ ఇది ప్రపంచంలోనే ఫార్చ్యూన్ 500 అంటే అతిపెద్ద కంపెనీల్లో ఒక కంపెనీ అండి ఫార్చ్యూన్ 500 గ్లోబల్ కంపెనీస్లో ర్యాంక్ పొందినటువంటి ఈ కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిందన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి ఫాక్స్కాన్ అనే సంస్థ ఏ దేశానికి చెందింది తైవాన్ దేశానికి చెందింది ఇది ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కేవలం ఐఫోన్సే కాదండి దీనికి తనకంటూ సొంత
కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటిగ్రేటెడ్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఇలా గొప్ప హార్డ్వేర్ తయారీ చేసేందుకు అవసరమైనటువంటి పూర్తి టెక్నాలజీ కలిగినటువంటి గొప్ప సంస్థనే ఈ యొక్క ఫాక్స్కాన్ సంస్థ. ప్రపంచంలోనే కొన్ని టాప్ టైర్ ఇంటర్నేషనల్ కంపెనీస్కి ఈ యొక్క సంస్థ తన యొక్క ఎక్విప్మెంట్ని సరఫరా చేస్తుంది. కాబట్టి ఫాక్స్కాన్ గురించి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అండి, ఇది కొంచెం తెలంగాణకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఎందుకు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ఇక్కడ పెట్టారంటే, తెలంగాణకి చెందినటువంటి ఐఐటి హైదరాబాద్తో ఈ యొక్క ఎంఓయూ జరిగింది కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టాను. మామూలుగా మనం ఫ్యూచర్ని ఆటోమేటిక్ కార్స్ రూపంలో చూస్తున్నాం అన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆటోమేషన్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నామన్నమాట. సో ఇలా ఆటోమేషన్ పద్ధతిని పురోగతి చెందించేందుకు గాను తిహాన్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయిందండి. తిహాన్ అంటే టెక్నాలజీ హబ్ ఫర్ అటానామస్ నావిగేషన్. ఓకే, అలా అటానామస్ నావిగేషన్కి గాను రెండు ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఎంఓయూ కుదుర్చుకున్నాయండి. ఈ తిహాన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానామస్ నావిగేషన్ అనేది ఐఐటి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయి ఉందండి. ఓకే, ఈ సంస్థతో ఎవరెవరు ఎంఓయూ చేసుకున్నారండి, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. ఏంటండి, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. మనకి తెలంగాణలో గ్రూప్ 1 సిలబస్లో టెక్నాలజీ మిషన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. టెక్నాలజీ మిషన్స్, ఆ మిషన్స్ టాపిక్లోనే ఒక భాగమే ఈ యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. అది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గారి కింద ఉంటుందండి. వారు మన తిహాన్ ఐఐటి హైదరాబాద్ తిహాన్తో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారండి. వారితో పాటు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ ఐకాట్ అనే సంస్థతో కూడా వీళ్ళు ముగ్గురు కూడా కొలాబరేట్ అయి ఆటోమేటిక్ టెక్నాలజీని రేపటి తరానికి అందించేందుకు గాను ఒక ఎంఓయూని కుదుర్చుకున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అండి, తెలంగాణలో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్లో ఉన్నటువంటి తిహాన్ అనే సంస్థ ఎవరితో ఎంఓయూ కుదుర్చుకుందండి, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. దేనికి సంబంధించింది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేషన్ టెక్నాలజీ ఐకాట్ అనే ఆటోమేటివ్ టెక్నాలజీ అనే ఈ సంస్థ వారితో ఎంఓయూ కుదుర్చుకుంది. దేనికండి, ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేసేందుకు, స్కిల్ ఎంటర్ప్రీనర్ యాక్టివిటీస్ని, అలానే ఈ ఫ్యూచర్ నావిగేషన్ సిస్టమ్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ ఎంఓయూ చేసిందన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇది తెలంగాణకి సంబంధించిన, జియోగ్రఫీకి సంబంధించిన కరెంట్ అఫేర్ అండి. ఏంటండి, కాలుమ్నార్ బాసాల్ట్ సైట్ ఫౌండెడ్ ఇన్ ఆసిఫాబాద్ కరామేరి. ఓకే, ఆసిఫాబాద్లో ఉన్నటువంటి కరామేరి అనే ప్రాంతంలో ఇలా కాలుమ్నార్ బాసాల్ట్ని కనుక్కోబడాయండి. కాలుమ్నార్ బాసాల్ట్ అంటే మనం ముఖ్యంగా అగ్నిపర్వతాల గురించి మనం జియోగ్రఫీలో చదువుకుంటాం. ఈ అగ్నిపర్వతాలు అనేటివి లావాని వెదజల్లుతూ ఉంటాయి. ఒకానొకప్పుడు మన తెలంగాణ పీఠం పైన కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ లావా పారిందండి. లావా పారిన తర్వాత అది చల్లారిపోయింది. ఇలా కాన్సిక్యూటివ్ లేయర్స్లో చల్లారినటువంటి, ఇలా హారిజాంటల్గా కాకుండా ఓకే వర్టికల్ రూపాన ఇలా నిలువుగా ఏదైనా లావా పారి అది ఒక్కొక్క లేయర్గా చల్లారినట్టయితే ఇలా పిల్లర్స్ రూపంలో ఎవరో కట్టినట్టుగా పిల్లర్స్ రూపాన ఫామ్ అయినటువంటి ఒక స్ట్రక్చరే కాలుమ్నార్ బాసాల్ట్ అంటాం. బాసాల్ట్ అంటే చల్లబడినటువంటి మ్యాగ్మా అని మనం బాసాల్ట్గా చెప్పుకుంటుంటాం. అలాంటి కాలుమ్నార్ బాసాల్ట్ ఇటీవల కాలంలో ఎక్కడ కనుగొన్నారు అని క్వశ్చన్ అడిగితే, మన ఆసిఫాబాద్ జిల్లా కరామేరి ప్రాంతంలో వీటిని కనుగొన్నారండి. ఓకే, కాలుమ్నార్ బాసాల్ట్ చాలామంది అనుకుంటారు ఇది ఎవరైనా రాజులు చెక్కించుంటారు, అలా కాదు, ఇది న్యాచురల్గా ఫామ్ అయినటువంటి కాలుమ్నార్ బాసాల్ట్. ఎందుకంటే అండి, తెలంగాణకి రిచ్ జియాలజీ ఉంది అనమాట, చాలా రిచ్ జియాలజీ. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎన్నో గొప్ప రాక్ సిస్టమ్స్ని కలిగి ఉన్నాయి. అవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఫామ్ అయ్యాయండి మన హైదరాబాద్లో. అందుకే చాలామంది ఆ యొక్క కొండ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలానే మనం భువనగిరి ప్రాంతం తెలుసు, భువనగిరి తెలంగాణ ఉన్నటువంటి భువనగిరి అనేది ఒక పెద్ద బ్యాథోలిత్. మనం బాల్కనిజంలో చూస్తుంటాం బ్యాథోలిత్ అంటే ఏంటండి, ఇలా
అతి పెద్ద మ్యాగ్మాని స్టోర్ చేసుకున్నటువంటి ఒక సైట్ ఏ భూమి కింద దాన్ని బ్యాథోలిత్ అంటాం అన్నమాట సో అలాంటిది ఇలా భూమి కుంగిపోవడం వల్ల ఆ బ్యాథోలిత్స్ అనేటివి బయటికి వస్తూ ఉంటాయి అలా ఫామ్ అయిందే మన భువనగిరి కీలా యొక్క కొండ అన్నమాట సో భువనగిరి యొక్క బ్యాథోలిత్ అనేది దాదాపు 2000 మిలియన్ సంవత్సరాల పూర్వమే ఫామ్ అయినటువంటి ఒక గొప్ప రాక్ సిస్టమ్ సో తెలంగాణ యొక్క జియాలజీకి సంబంధించి ఈ యొక్క పాయింట్ని గుర్తుపెట్టుకోవాలండి ఇలాంటి కాలుమ్నార్ బాసాల్ట్స్ భారతదేశంలో ఇంకెక్కడైనా ఉన్నాయంటే ఉన్నాయండి మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొంకన్ ప్రాంతంలో మరియు ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా చాలాసార్లు మనం చూసాం ఓకే సో దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను ఓకే నెక్స్ట్ అండి జూన్ 2న మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి సో దీనికి సంబంధించి ఈవెన్ మినిస్ట్రీ వారు ఎవరండి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు మన తెలంగాణకి చెందినటువంటి మినిస్టర్ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు మన ఢిల్లీలో కూడా మన తెలంగాణ ఫార్మేషన్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారండి అంబేద్కర్ ఆడిటోరియంలో ఢిల్లీలో ఓకే సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడండి తెలంగాణ ఫామ్ అయింది కొన్ని సంవత్సరాల కృషి తర్వాత తొలి దశ మలి దశ ఉద్యమాల తర్వాత 2014లో జూన్ 2న మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్న దాన్ని గుర్తుపెట్టుకోవాలి అలానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా దాదాపు 655 మందికి పోలీస్ సేవా పథకాల మెడల్స్ ఇవ్వడం జరిగిందండి ఏం మెడల్స్ ఇచ్చామండి పోలీస్ సేవా పథకాల మెడల్స్ కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి సో దాన్ని ఒక్కసారి నేను మీకు జూమ్ చేస్తాను ఓకే 655 మందికి పోలీస్ సేవా పథకాల మెడల్స్ ఓకే సో దాంట్లో శౌర్య మహోన్నత ఉత్తమ కఠిన సేవ అనే వివిధ విభాగాల్లో మన పోలీస్ వారికి వారు చేసినటువంటి కృషి వారు చేసినటువంటి పనిని గుర్తించి వారికి ఇచ్చేటటువంటి అవార్డే ఈ పోలీస్ సేవా పథకాలు అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సో అధికార నంది అనే ఒక విగ్రహాన్ని తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఒక విగ్రహాన్ని ఇటీవల కాలంలో కనుగొన్నారండి అది ఎక్కడ కనుగొన్నారంటే ఈ అధికార నంది విగ్రహాన్ని మట్టుపల్లిలో మట్టపల్లి అనే ప్రాంతంలో కనుగొన్నారండి ఓకే ఈ అధికార నంది అనేది ఇక్కడ చూసినట్టయితే ఇది దాదాపుగా కుతుబ్ షాహీ వారి సమయంలో ఈ యొక్క అధికార నందిని ఒక ఇక్కడ చూడొచ్చు ఇట్ వాజ్ స్టేటెడ్ దట్ ఈ శివ టెంపుల్ ఒక శివుని టెంపుల్లో దీన్ని కనుగొన్నారు ఓకే మహారాష్ట్రకి చెందినటువంటి ఒక వ్యక్తి కుతుబ్ షాహీ టైంలో దాదాపు ఒక పెద్ద జాగీర్దార్ గారు దీన్ని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారని చెప్పేసి చరిత్ర చెప్తుందండి అధికార నందిని నంది అనే ఈ విగ్రహం ఓకే అధికారాన్ని తెలియజేస్తుందండి ఈ విగ్రహాన్ని కనుక చూస్తున్నట్టయితే తన యొక్క ఎడమ చేయిలో ఒక గొడ్డల్ని పట్టుకొని ఇక్కడ ఈ విగ్రహానికి సంబంధించిన డేటా ఇక్కడ చూడొచ్చు ఐడల్ ఇస్ ఇన్ ఎ సిట్టింగ్ పోస్చర్ ఫోర్ హ్యాండ్స్ నాలుగు చేతులు కలిగి ఒక చేతిలో యాక్స్ ఒక చేతిలో వన్స్ అండ్ ఎనిమల్ ఇన్ వన్ సెట్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ వరద హస్తన ఇన్ ద రైట్ హ్యాండ్ వరం ఇచ్చినట్టు అండ్ అధికార దండనం ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ ఈ అధికార దండనం అనేది ఇక్కడ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్లో దాన్ని అధికార నందిని అని చెప్తున్నామని చెప్పి అధికార దండనం ఉంది కాబట్టి దాన్ని అధికార నంది అని చెప్తున్నామని చెప్పేసి చరిత్రకారులు చెప్పడం జరిగిందండి ఓకే సో దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే కసవాడు ఆంజనేయ స్వామి దేవాలయం మట్టిపల్లిలో దీన్ని కనుగొనడం జరిగిందన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఇది తెలంగాణకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ మన తెలంగాణకు చెందినటువంటి నికల్ జరీన్ గారు ఎవరండి ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పోటీ చేసి గోల్డ్ మెడల్ సాధించినటువంటి నికల్ జరీన్ గారికి మరియు వారితో పాటు ఐఎస్ఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ ఏంటండి షూటింగ్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ కప్లో జూనియర్ షూటింగ్ కప్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి మరో తెలంగాణ వాసి ఈషా సింగ్ గారికి ఇద్దరికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్కరికి ఒకరికి 2 కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ని అనౌన్స్ చేసిందండి ఎవరెవరికి నికల్ జరీన్ బాక్సింగ్ ఛాంపియన్ అలానే మన ఇంకొకరు ఎవరండి ఈషా సింగ్ గారికి ఇద్దరికి కూడా 2 కోట్ల రూపాయలు ఒక్కరికి ఒకరికి ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వారు ఆర్డర్స్ పాస్ చేశారు అలానే వీరికి జూబ్లీ హిల్స్ మరియు బంజారా హిల్స్లో ల్యాండ్ ప్లాట్ ఇస్తామని
అలానే ఇక్కడ ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి. వారెవరు అంటే అండి, కిన్నెర వాయిద్యకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మొగలయ్య గారికి కూడా ప్రభుత్వం వారు కోటి రూపాయల నజరానని, అలానే వీరికి ఒక రెసిడెన్షియల్ ప్లాట్ని ఇచ్చేందుకు గాను దానికి సంబంధించిన అన్ని ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే అండి, మొగలయ్య గారు ఏ ఒక్క ఏ ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తారు అన్నప్పుడు కిన్నెర మెట్ల అనే ఇన్స్ట్రుమెంట్ని, వీరికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ, అలానే తెలంగాణకు చెందినటువంటి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ని ఎవరు పొందాడంటే నికస్ జరీన్ గారండి. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయండి? టర్కీలో జరిగాయి. గత నెలలో మేము డిస్కస్ చేసాం మనం స్పోర్ట్స్ బేస్డ్ కరెంట్ అఫేర్స్లో. వీరి గురించి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నికస్ జరీన్ గారి ఫోటో నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించినటువంటి తెలంగాణ వాసి అయినటువంటి మాలవతి పూర్ణ గారు. ఎవరండి? మాలవత పూర్ణ గారు ఇంకొక అద్భుతమైన స్టంట్ని కూడా కంప్లీట్ చేశారండి. అదేంటి అంటే అండి, మన ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి అతిపెద్ద పర్వతాలన్నింటినీ కూడా అధిరోహించి సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ని పూర్తి చేశారండి. ఎవరు పూర్తి చేశారండి ఇటీవల కాలంలో సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ని అంటే? మాలవత పూర్ణ గారు సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ని పూర్తి చేశారు. సెవెన్ సమ్మిట్స్ అంటే 7 ఖండాల్లో అతిపెద్ద సమ్మిట్స్, గుర్తుపెట్టుకోండి. ఆసియాలో మౌంట్ ఎవరెస్ట్ అతి పిన్న వయసులో అధిరోహించిన వ్యక్తి మన మాలవత పూర్ణ గారు. సో నెక్స్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరోప్లోని మౌంట్ ఎల్బర్స్, అలానే అకన్కాగువా సౌత్ అమెరికాలో, ఓకే, అలానే మౌంట్ క్రస్టిజువా ఇది ఓషియానియా ప్రాంతంలో ఉంటుంది, నెక్స్ట్ మౌంట్ విన్సన్ ఇది అంటార్క్టికా ఖండంలో ఉంటుంది, మౌంట్ డెనాలి ఇది నార్త్ అమెరికాలో ఉంటుందండి. ఈ 7 పర్వతాలని తను అధిరోహించినందున సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్ని తను కంప్లీట్ చేసింది అని చెప్పేసి ఈ యొక్క కరెంట్ అఫేర్స్ని నేను మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో లాస్ట్ కరెంట్ అఫేర్ అండి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా ఇటీవల కాలంలో న్యూస్లో నిలిచిందండి. ఇక్కడ ఒక డిఫెన్స్ సంస్థ అనేది ఎస్టాబ్లిష్ అయిందని కూడా మనం చూసాం. అయితే ఈ యొక్క నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ అనేది ఎక్కడ ఉంది తెలంగాణలో అంటే, జహీరాబాద్ రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్ ప్రాంతంలో దీన్ని మనం నిర్మించుకున్నామన్నమాట. ఈ యొక్క నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఏ పాలసీ కింద తీసుకొచ్చామండి అంటే, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తామన్నమాట. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇస్తారు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇస్తారు, కానీ పూర్తి డెవలప్మెంట్ బాధ్యతలు మాత్రం స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి పూర్తి డెవలప్మెంట్ బాధ్యతలు తీసుకుంటూ ఉంటుంది. ఈ యొక్క నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ జోన్కి మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ దీనికి తేడా ఏంటి అని మీరు అడగవచ్చు. ఎందుకంటే అండి, ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేటివి ఎక్స్పోర్ట్ కోసం మనం తయారు చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా. అంటే ఇక్కడ తయారైన వస్తువులు ఇతర దేశాలకు పంపించాలనే ఆలోచనతో ఎస్టాబ్లిష్ అవుతాయి. కానీ ఈ యొక్క నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు లేదా నిమ్స్ అనే ఈ సంస్థలు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేందుకు తయారవుతాయి. ఎంప్లాయ్మెంట్ భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ రూపకల్పన జరగాలని, అందుకొరకే ఈ యొక్క నిమ్స్లో ఏదైనా సంస్థ ఒక ఇండస్ట్రీ పెట్టినట్టయితే వారికి మనం క్యాపిటల్ ట్యాక్స్ అనేది విధించమన్నమాట. క్యాపిటల్ ట్యాక్స్ అనేది విధించాము, వారికి వచ్చిన లాభాలపైన ట్యాక్స్ విధించాము. కానీ వారు కనుక కంపెనీ మూసేయాలి అని అనుకుంటే దాంట్లో పనిచేసేటటువంటి వర్కర్స్కి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే వారు కంపెనీని మూసేయవచ్చు. ఉట్టిగా నేను కంపెనీ నుంచి వర్కర్స్ తీసేస్తానంటే ఉండదు. ఇక్కడ ఈ యొక్క సంస్థలో లేబర్ లాస్ అనేటివి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి నిమ్స్లో. ఓకే, సో నిమ్స్కి సంబంధించినటువంటి పూర్తి అంశాలు మీకు తెలియజేశానండి. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. సో తెలంగాణ కరెంట్ అఫేర్స్ని వైండప్ చేస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.